ఫ్రెండ్స్, మీకు టెక్నాలజీ రిలేటెడ్ వీడియోస్ చూడాలనుకుంటే మీకు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో, నా పేరు విజయ్, మా ఈ ఛానల్కి స్వాగతం. దాని పేరు తెలుగు టెక్ మసాలా. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో ఒక వ్యక్తి గురించి చెప్పబోతున్నాను. ఇతను యూత్కి ఎంతో ఇన్స్పిరేషనల్గా నిలిచాడు ఫ్రెండ్స్. సో ఇతని ఏజ్ 50 కాదు, 40 కాదు ఫ్రెండ్స్, జస్ట్ 23 ఇయర్స్కే ఒక పెద్ద కంపెనీకి ఫౌండర్ అలాగే సీఈఓగా నిలిచాడు ఫ్రెండ్స్. సో ఇతను ఎవరు, ఇతని జర్నీ ఎలా సాగింది అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఒకవేళ మీరు స్టూడెంట్ అయినట్లయితే మీరు ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను ఇలాంటి టిప్స్ అండ్ టెక్నికల్ వీడియోస్ చేస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇతని పేరు త్రిష్నాథ్ అరోరా. ఇతను 2 నవంబర్ 1992 జన్మించాడు. ఇతను పంజాబ్లోని లుధియానా అనే సిటీలో అనేది ఇతను జన్మించాడు. సో ఇతనికి చిన్నప్పటి నుంచే కంప్యూటర్ సిస్టమ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండే ఫ్రెండ్స్. సో ఇతను 11 ఇయర్స్ ఓల్డ్ ఉన్నప్పుడే వీళ్ళ ఇంట్లో ఒక కొత్త కంప్యూటర్ అనేది తెచ్చారు. సో అప్పటి నుండి ఇతను డైలీ అనేది కంప్యూటర్ సిస్టమ్ మీద స్పెండ్ అనేది చేస్తుండే. సో ఇతను 8th క్లాస్ నుండి ఇతను కంప్యూటర్ ప్రోగ్రామ్స్ అనేది నేర్చుకోవడం ట్రై చేశారు. C++, C లాంగ్వేజ్, C++ ఇలాంటి లాంగ్వేజెస్ అనేది 8th క్లాస్ నుంచి ఇతను స్టార్ట్ చేశారు. సో ఇతను కంప్యూటర్ సబ్జెక్ట్లో అయితే ఇతను చాలా ఎక్సలెంట్ ఉండే ఫ్రెండ్స్, చాలా యాక్టివిటీస్ చేస్తుండే. కానీ వేరే సబ్జెక్ట్లో ఇతని పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే అంత మంచిగా లేకుండే, కానీ కంప్యూటర్ సబ్జెక్ట్లో మాత్రం ఇతను చాలా అంటే చాలా టాలెంటెడ్ ఉండే. సో ఎలాగోలా ఇతను 10th పూర్తి చేసుకున్నాడు. 10th తర్వాత ఇతను ఇంటర్, అలా మనలాగా ఇంటర్ బీటెక్ లేకపోతే డిగ్రీ లాంటివి ఏం చేయలేదు ఫ్రెండ్స్. దాని తర్వాత ఇతను చదివేది లెర్న్ అనేది చేయడం మొదలుపెట్టారు. సో ఇతను సెల్ఫ్ స్టడీస్ అనేది ఇతను చేశారు. సో లాంగ్వేజెస్ కానివ్వండి, హ్యాకింగ్ కానివ్వండి, హ్యాకింగ్ సంబంధించిన బుక్స్ ఇలా ఇతను ఓన్గా అతను అనేది నేర్చుకున్నారు ఫ్రెండ్స్. అలాగే ఇతను హ్యాకింగ్లో అనేది కొంచెం గ్రిప్ అనేది పొందాడు. సో ఇతను చాలా తక్కువ టైంలోనే కంప్యూటర్కి సంబంధించిన నాలెడ్జ్ అనేది ఎక్కువ గెయిన్ చేసేసాడు ఫ్రెండ్స్. సో ఇతనికి అది అడ్వాంటేజ్గా నిలిచింది. సో ఇతను 20 ఇయర్స్ ఉన్నప్పుడే ఇతను సైబర్ క్రైమ్స్ రిలేటెడ్గా కేసెస్ అనేది సాల్వ్ చేశాడు. సో ఇతను పంజాబ్ పోలీస్ అలాగే గుజరాత్ పోలీస్కి చాలా అంటే చాలా కేసెస్లో హెల్ప్ అయ్యారు, సైబర్ క్రైమ్స్ సెక్యూరిటీ సంబంధించిన కేసెస్లో. సో ఇతను చాలా వాళ్ళకి కేసెస్ అనేది సాల్వ్ చేసి ఇస్తుండే ఫ్రెండ్స్. ఇతను 22 ఇయర్స్కే ట్యాక్స్ సెక్యూరిటీ అనే కంపెనీకి ఫౌండర్గా అలాగే సీఈఓగా నిలిచాడు. సో ఇతను హ్యాకింగ్కి సంబంధించిన బుక్స్ కూడా రాశాడు ఫ్రెండ్స్. సో 3 బుక్స్ రాశాడు ఇతను. ఫస్ట్ వన్ వచ్చేసి ద హ్యాకింగ్ ఎరా, ఇంకొకటి హ్యాకింగ్ టాక్ విత్ త్రిష్నీత్ అరోరా, ఇంకొకటి వచ్చేసరికి హ్యాకింగ్ విత్ స్మార్ట్ ఫోన్స్. సో ఇతను 3 బుక్స్ అనేది రాశాడు. సో అప్పటి నుండి త్రిష్నీత్ అరోరా ఓన్లీ సీఈఓనే కాకుండా ఒక ఎంటర్ప్రెనర్, ఆథర్ అలాగే ఎథికల్ హ్యాకర్ అనేది ఇతను పేరు అనేది పొందాడు. సో ఇతని అవార్డ్స్ విషయాలకు వచ్చేసి ఇతను చాలా అంటే చాలా అవార్డ్స్ అనేది పొందాడు. సో పంజాబ్ పోలీస్ ద్వారా ఇతను అవార్డ్స్ పొందాడు, అలాగే సీఈఓ అయిన తర్వాత అవార్డ్స్ అనేది పొందాడు. సో ఇతను 1 కాదు 2 కాదు చాలా అంటే చాలా అవార్డ్స్ అనేది ఇతను పొందాడు ఫ్రెండ్స్. ఇతని స్పీచ్ విన్నట్లయితే చాలా సర్ప్రైజింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇతను ఎక్స్పీరియన్స్డ్ మేనేజర్స్కి అలాగే ఎక్స్పీరియన్స్డ్ సీఈఓ వాళ్ళకి ఇతను చాలా సొల్యూషన్స్ ఇచ్చారు, అలాగే ఇతను అమేజింగ్ క్వశ్చనింగ్ కూడా వేస్తారు ఫ్రెండ్స్. సో ఇతను మీరు స్పీచ్ చూసినట్లయితే ఇవన్నీ మీరు గమనిస్తారు. సో ఒక ఇంటర్వ్యూలో ఇతనికి ఒక క్వశ్చన్ అడిగాడు. సో అదేంటంటే, మీరు ఇంత తక్కువ ఏజ్లో మీకు సక్సెస్ పొందడానికి కారణం ఏంటి అనేది అడిగాడు. సో ఇతను ఒకటే విషయం చెప్పాడు ఫ్రెండ్స్. సో ఇది మన అందరికీ కావాల్సింది ఆన్సరే. సో ఇదేంటంటే, అతను వెళ్ళిన దారి అనేది అతని ప్యాషన్ దారి ఫ్రెండ్స్. అతని ప్యాషనే అతనికి ఒక గోల్గా నిలిచింది. సో మన అందరం మన ప్యాషన్ ఏది ఉంటుందో ఆ దారిలో మనం వెళ్ళినట్లయితే మనం ఏం అవ్వాలనుకుంటున్నామో దానికంటే డబల్ అనేది మనం అవుతాము. సో అందుకే మనం ప్యాషన్ వెంటనే వెళ్ళాలి. సో మనం ప్యాషన్ మన వెంట లేదనుకోండి, సో మనం ఏది అవ్వాలనుకుంటున్నాం అది కాకుండా వేరే దారిలో వెళ్తే మనం సక్సెస్ అనేది పొందడం చాలా కష్టం. సో అందుకారణంగా ఇతను ప్యాషన్ అనేది చాలా తొందరగా తెలుసుకున్నాడు, అలాగే చిన్నప్పటి నుంచే
ఇతను చాలా పెద్ద పెద్ద కోర్సెస్ అనేది నేర్చారు. సో అందుకే ఇతనికి అడ్వాంటేజ్గా నిలిచింది. సో ఇతను చాలా అంటే చాలా కష్టపడ్డాడు చిన్నప్పటి నుంచే. ఫ్రెండ్స్ ప్రెజెంట్ ఇతని ఏజ్ 24 ఇయర్స్. సో ఇతను చాలా అంటే చాలా ఈ జనరేషన్కి, యూత్కి చాలా ఇన్స్పిరేషన్గా నిలిచాడు. సో ఫ్రెండ్స్, ఇదే అలాంటి వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మా ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.